యానాం పేరు చెప్పగానే టక్కున గుర్తుచే నాయకుడు మల్లాడి కృష్ణారావు 25 ఏళ్లుగా అప్రతిహతంగా గెలిచి యానాం రాజకీయాల్ని శాసిస్తూ పుదుచ్చేరిలో తిరుగులేని నేతగా చెలామణి అయ్యారు మల్లాడి అలాంటి చోట ఈసారి తన తరపున మాజీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామిని యానాం నుంచి బరిలో దింపారు రంగస్వామి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని మల్లాడి అన్ని తానే ప్రచారం చేశారు కానీ ఓ యువకిరటం మల్లాడి కోటకు బీటలు కొట్టింది అతడి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలిసారే విజయ బావుట ఎగరేసి సంచలనం సృష్టించాడు పుదుచ్చేరి శాసనసభ పరిధిలోని యానాం నియోజకవర్గ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్థానిక యువకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై 655 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మొత్తం 15 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు ఉత్కంఠ కొనసాగింది చివరకు అశోక్ను విజయం వరించింది యానాం నుంచి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వరుసగా 5 దఫాలు గెలిచారు. పాతికేళ్ల పాటు అప్రతిహతంగా తన విజయ పరంపర కొనసాగించి యానాంలో ఒకే ఒక్కడుగా పేరుగాంచారు. అలాంటిది ఈసారి పోటీ చేయబోనని ముందే ప్రకటించారు. తన తరపున మాజీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామిని బరిలో నిలిపారు. రంగస్వామి గెలుపు కోసం అన్ని తానే నడిపించారు. ఆయన విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందిన అశోక్ తండ్రి గంగాధర ప్రతాప్ గతంలో మల్లాడిపై పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి ఆశయంతో గత జనవరిలో నమస్తే యానామంటూ అశోక్ రాజకీయ అరంగేట్రం చేశారు. పాతికేళ్లుగా ఒకే వ్యక్తి ప్రాతినిధ్యం వహించడంతో యానాం ప్రజలకు స్వేచ్ఛ కావాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే స్థానికేతర అభ్యర్థి గెలిస్తే అందుబాటులో ఉండరని ముమ్మర ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలు ప్రముఖులు అశోక్ గెలుపు కోసం పూర్తి సహకారం అందించారు. ఇవన్నీ కలిసి మల్లాడి కంచు కోటను బద్దలు కొట్టాయి. ఎంతో ఇబ్బంది పడి నన్ను నమ్మి ఇక్కడి వరకు తీసుకొచ్చి నన్ను గెలిపించారు. ఖచ్చితంగా ఇది మీరందరూ మా నాన్నగారికి ఇచ్చిన అంకితం. నేను మీ అందరికీ ఏ మాట ఇచ్చానో ప్రతి ఒక్కటి చేసి మీ అందరినీ ఏ మీరు ఏ విధంగా కోరుకున్నారో అన్ని విధాలుగా కూడా నేను మిమ్మల్ని ఉంచుతాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి విజయం ఇది నా ఒక్కరి విజయం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుంటారు. ప్రతి ఒక్కరికి ఈరోజు స్వాచ్ వచ్చింది. పాతికేళ్లుగా పనిచేసిన మల్లాడిపై అసంతృప్తి, తమిళ వ్యక్తిని పోటీలోకి నిలపడం, గత 5 ఏళ్లుగా యానాంలో అభివృద్ది కుంటుపడడం, నిలిచిన సంక్షేమ పథకాలు, నిరుద్యోగం తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఇది ప్రజా విజయమని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని గొల్లపల్లి అశోక్ ప్రజలకు భరోసానిచ్చారు.